షావన్ బెల్కర్ ఫుట్బాల్ ప్లేయర్ లైన్ బ్యాకర్ కాన్సస్ సిటీకి అమెరికా దేశంలో ఘనమైన రీతిగా వాడబడ్డాడు. ఆయన ఆట ఆడుతుంటే టీవీల ముందు అతుక్కుపోతూ ఉండేవారు. ఇంత ఘనమైన వ్యక్తి, ఇంత శక్తి కలిగిన వ్యక్తి, ఇంత ప్రభావం కలిగిన వ్యక్తి, ఇంత అనుభవం కలిగిన వ్యక్తి ఆడుతుంటే అందరు కూడా ఆయన వెనకాలే చూస్తూ ఉండేవారు. ఒక సందర్భంలో ఈ బెల్చర్ అనేటువంటి వ్యక్తి భార్య దగ్గరికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు, లేపాడు, భార్యను చూశాడు, 2 సంవత్సరాల కింద వయసు కలిగిన పిల్లను ఎత్తుకున్నాడు, గన్ తీశాడు, భార్య నుదుట్లో పెట్టి చంపేశాడు, గన్ తీశాడు, కుమార్తె నుదుట్లో పెట్టి చంపేశాడు. తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు, అమ్మగారిని లేపాడు, బయటికి వచ్చినట్టు అమ్మని షూట్ చేశాడు, ఆమెను చంపేశాడు, మరలా గన్ తీసుకున్నాడు. వెళ్ళి ఏ ప్రాంతంలో అయితే ఆయన ప్లే చేస్తూ ఉండేవాడు ఫుట్బాల్ ని, అదే గ్రౌండ్ కు వెళ్ళి తనకు తానుగా గన్ పెట్టుకుని షూట్ చేసుకుని చచ్చిపోయాడు. చాలా మందికి అర్థం కాలేదు, ఏం తక్కువ ఇతనికి, ఏమైంది ఇతనికి, ఎందుకు చనిపోయాడు, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్, చనిపోవాల్సిన పరిస్థితులు ఏంటి. చాలా మంది ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఆఖరి తెలియన ఫలితం ఏంటో తెలుసా, మనిషి జీవితంలో నెమ్మది లేదు. నీ జీవితంలో ఎన్ని ఉన్నా సమాధానం లేకపోతే అంతా శూన్యమే. నీ జీవితంలో ఎన్ని ఉన్నా సరే నెమ్మది లేని పరిస్థితులు ఉంటే ఏం చేసిన ఉపయోగం లేదు. ఈ ప్రపంచంలో నీకు అన్ని ఉండొచ్చు, కానీ సమాధానం శాంతి కనుక లేకపోతే నువ్వు బ్రతకలేవు ఈ ప్రపంచంలో. ఒకవేళ నీ కారులో ఉండొచ్చు, నీ బంగ్లాలు ఉండొచ్చు, నీకు ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, నీ పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉండొచ్చు, నువ్వు రాజకీయవేత్త అవ్వచ్చు, నువ్వు ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం, హూఎవర్ ఇట్ మే బి, సమాధానం లేకపోతే బ్రతకలేడు. సమాధానకరమైన మార్గం యేసయ్య మార్గం అని బైబిల్ గ్రంథం లూకా సువార్త 1:39 తెలియజేస్తుంది. సమాధానం ఇవ్వగలిగిన మార్గం యేసయ్య మార్గం. యేసు మార్గంలోనే సమాధానం ఉంది. మరొక వ్యక్తిని మీతో పరిచయం చేస్తాను, లూసీ గోరన్, బ్రిటిష్ యాక్ట్రెస్ అండ్ మోడల్, స్పైడర్ మ్యాన్ 3 అనేటువంటి పిక్చర్ లో యాక్ట్ చేసింది. ఆమె పేరు చెప్తే, ఆమె అందం చూస్తే చాలా మంది ఊరుతులొక్కుతూ ఉండేవారు, ఆమెను కనపరుస్తూ ఉండేవారు. 2009 ఒక సందర్భం సూసైడ్ నోట్ రాసింది, లోపలికి వెళ్ళింది, ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయింది. సూసైడ్ నోట్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న మాట ఏంటో తెలుసా, ఐ హావ్ రైస్ ఎవ్రీథింగ్, ఐ హావ్ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ ఎక్సెప్ట్ పీస్. నా జీవితంలో అన్ని ఉన్నాయి కానీ నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. నా జీవితంలో అన్ని ఉన్నాయి, అందం ఉంది, ఆస్తి ఉంది, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, హోదా ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, కానీ నా జీవితంలో నెమ్మది లేదు. నెమ్మది లేని మార్గాలను నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, సమాధానం లేని మార్గాలు ప్రయాణం చేస్తున్నావేమో. నా యేసయ్య నీ కోసం సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నా యేసయ్య నీ కోసం నెమ్మది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నా యేసయ్య నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నా యేసయ్య నీకు సమాధానం ఇచ్చి ఉన్నత స్థానంలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు, నా యేసయ్య నిన్ను మంచి మార్గం నడిపించి పరలోక రాజ్యానికి వారసత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.